లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ HMDA మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్బులపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని 21.78 ఎకరాల్లో ఉన్న కొత్తపేట పండ్ల మార్కెట్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ ISBT నిర్మాణానికి అనువైందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 150 కోట్లతో 11 అంతస్తులతో 3 టవర్లు నిర్మించడం ద్వారా ప్రయాణికులకు సకల సౌకర్యాలను ఒకేచోట అందుబాటులోకి తేవచ్చని తేల్చింది. ఇక్కడున్న పండ్ల మార్కెట్ను కోహెడకు తరలిస్తారు. ప్రస్తుతం మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ఉన్న పండ్ల మార్కెట్ స్థలంలో బస్సు ట్రాన్జిట్, పార్కింగ్, కమర్షియల్, రిటైల్ డెవలప్మెంట్, పోడియం, హోటళ్లు, మల్టీప్లెక్స్లను టవర్ స్ట్రక్చర్లో ఏర్పాటు చేస్తారు. బస్సుల రాకపోకలు, టెర్మినల్స్, ప్యాసింజర్ సౌకర్యాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇలా అన్నీ ఒకచోట ఉంటాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వందలాది RTC ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సిటీ బస్సులు వేలల్లో తిరుగుతున్నాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఇక్కడ ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా సౌకర్యాలు కల్పిస్తూ ISBT నిర్మాణానికి HMDA అధికారులు ప్రణాళిక రచించారు. విజయవాడ హైవేకు దగ్గరగా ఉండటంతో పాటు ఏ ప్రాంతం నుంచైనా బస్సులు సులువుగా వచ్చే వీలు ఉండటంతో కొత్తపేట పండ్ల మార్కెట్ను ఎంపిక చేశారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.